Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP TDP-లకు అర్జెంటుగా కొత్త స్లోగన్లు కావాలెను. మరో ఏడాదిన్నరలో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి, లేదా సీఎం జగన్ ముందస్తుకు వెళ్లాలని అనుకుంటే వెంటనే ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు. అయితే ఇప్పుడు ఆయన ముందస్తు ఎన్నికలకు వెళతారా లేదా అనే విషయం కన్నా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీ అంటూ టీడీపీ సిద్ధమవుతోంది. అదే సమయంలో వైసీపీ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు రెడీ అవుతున్నట్లు చెబుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో అధికారం దక్కించుకునేందుకు తాపత్రయం పడుతున్న టీడీపీ, అధికారం నిలబెట్టుకునేందుకు వ్యూహాలతో ముందుకు సాగుతున్న వైసీపీలు ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రజలను తమ వైపు తిప్పుకోవాలంటే మంచి స్లోగన్లు కావాలి, మంచి మంచి క్యాప్షన్లతో ప్రజల నోళ్లలో నానేలా ఉండాలి. ఇప్పుడు వీటిపైనే ఈ రెండు పార్టీలు కూడా కసరత్తు చేస్తున్నాయి. గత 2019 ఎన్నికలలో వైసీపీ, 2014 ఎన్నికలలో టీడీపీ ఇలా మంచి మంచి స్లోగన్లను ప్రజల్లోకి తీసుకువెళ్ళాయి. జాబు కావాలంటే బాబు రావాలి, మళ్ళీ మీరే రావాలి, వస్తున్నా మీకోసం వంటి నినాదాలతో 2014 ఎన్నికలలో టీడీపీ ప్రజలకు చేరవైంది. దీంతో ఆ ఎన్నికలలో విజయం దక్కించుకుంది. ఇక 2019 ఎన్నికలకు వచ్చేసరికి వైసీపీ ఇదే వ్యూహాన్ని అనుసరించింది. రావాలి జగన్, కావాలి జగన్, ఒక్క ఛాన్స్, నేను విన్నాను, నేను ఉన్నాను, అన్న వస్తున్నాడు వంటి నినాదాలతో ముందుకు సాగింది. ఇలానే ఇప్పుడు కూడా వచ్చే ఎన్నికలకు సంబంధించి రెండు పార్టీలు స్లోగన్లపై దృష్టి పెట్టాయి. క్షేత్రస్థాయిలో నాయకులకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో సినీ రంగంలో కవులు రచయితలకు కూడా ఆయా పార్టీలను సమర్థించే వారికి మంచి స్లోగన్లు ఇవ్వాలని విన్నవించినట్లు సమాచారం. అయితే ఇంకా సమయం ఉండడంతో ప్రస్తుతానికి కీలకమైన స్లోగన్లు ఏవీ కూడా బయటకు రాలేదు. ఏది ఏమైనా రెండు పార్టీలు కూడా ప్రజా ఆకర్షణలో చాలా ముందున్నాయనేది వాస్తవం.